ఒక రాష్ట్రం కోసం దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టడం చరిత్రలో మొట్టమొదటిసారి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మా దారిలో మీరు రమ్మని చెప్పి నేను ఆ రోజు చెప్పాను, మీ దారి నాకు తెలుసు, మిమ్మల్ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు అవుతుంది, ధైర్యం ఉంటే మాతో రమ్మని ఆ రోజు సవాలు విసిరాను. ఏం జరిగింది? రాజీనామా చేశారు. అదే సమయంలో కర్ణాటకలో రాజీనామాలు చేశారు. బై ఎలక్షన్లు వచ్చాయి, బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మన రాష్ట్రంలో రాజీనామాలు చేశారు. సంవత్సరం కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు రాజీనామాలు ఆమోదించారు. అంటే ఎన్నికలంటే వీళ్లకు వణుకు. ఒక పక్క నరేంద్ర మోడీని చూస్తే ఆయన ముందర నిలబడుకోలేరు. దానికి కారణం వీళ్ళ మీద కేసులు. ఒకవేళ విభేదిస్తే జైలుకు పోతామనే భయంతో, పిరికితనంతో రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన. ఆ రోజు చెప్పాడు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశాడు, 75,000 కోట్ల రూపాయలు రావాలన్నాడు. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడాడని అడుగుతున్నా. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, నేను పార్లమెంట్ లో అందరినీ సమీకరిస్తా, పెద్ద ఎత్తున దేశం తిరుగుతా, పెద్ద ఎత్తున అందరూ వస్తారని చెప్పి అడ్రస్ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చాడు. సినిమా డైలాగ్ చెప్పాడు, సినిమా అయిపోయింది, అసలు విషయం మర్చిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా ఎందుకు చెయ్యలేదని. ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు, అసెంబ్లీ కూడా రారు, అసెంబ్లీకి రారు, పార్లమెంట్ లో పోరాడరు. ఇంకో పక్క నరేంద్ర మోడీని విమర్శించరు. రాష్ట్ర హక్కుల కోసం ఒక్క మాట మాట్లాడే పరిస్థితిలో మీరు లేరు. ఆ రోజు మనం పార్లమెంట్ లో పోరాడితే అవిశ్వాస తీర్మానంలో ఒకసారి చూడండి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు.